మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బాఖర్ అలీ అరెస్ట్ అయ్యాడు నలభై ఐదు రోజుల పాటు కష్టపడి వివిధ రాష్ట్రాల్లో శోధించిన కరీంనగర్ పోలీసులు ఎట్టకేలకు బాఖర్ ను అరెస్టు చేశారు అరెస్టు చేసే సమయంలో పోలీసులపై దాడికి ప్రయత్నించాడు అలీ ఇతర రాష్ట్రాల్లో నేరాలు చేసి క్షణాల్లో మాయమైపోవడం ఈ కరుడు కట్టిన నేరస్తుడి లక్షణమంటున్నారు పోలీసులు సినీ ఫక్కీలో ప్రయత్నించి చివరకు విజయం సాధించిన కరీంనగర్ పోలీసులపై ప్రశంసల జల్లు కురుస్తోంది హీరో కార్తీ పోలీస్ గెటప్ నటించి మెప్పించిన చిత్రం కాకీ ఈ సినిమాలోని ఓ కరడుగట్టిన ముఠా ఇతర రాష్ట్రాల్లో నేరాలు చేసి సొంత రాష్ట్రం వెళ్లి ఎంజాయ్ చేస్తుంది వీరి దాడిలో తన భార్యను కోల్పోతాడు కార్తీ దీంతో పై అధికారుల ఆదేశాలతో రాజస్థాన్ వెళ్లి అక్కడే ఉన్న ముఠాను పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు ఖాకీ సినిమాలో నెలల తరబడి హీరో బృందం తిండి తిప్పలు మానేసి హంతకముఠా కోసం తిరగ్గా కరీంనగర్ పోలీసులు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బాకర్ అలీ కోసం నలభై ఐదు రోజుల పాటు వివిధ రాష్ట్రాలు తిరిగారు వెంటపడి పట్టుకున్నారు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బాకర్ అలీ అరెస్ట్ అయ్యాడు నిందితులపై ఇప్పటి వరకు ఏపీ కర్ణాటకల్లో పీడీ కూడా ఉన్నాయి పదిహేను ముందే హైదరాబాద్ లో వందకు పైగా చైన్ స్నాచింగ్స్ చేశాడు కరీంనగర్ లోని ఓ దొంగతనం కేసులో బాకర్ అలీ సినీ ఫకీలో దొరికాడు కాకి సినిమాలో వేలిముద్రల ఆధారంగా ముఠాను పోలీసులు పట్టుకోగా ఇక్కడ వందల సీసీ కెమెరాలను పరిశీలించి బాకర్ అలీని అరెస్ట్ చేశారు కరీంనగర్ పోలీసులు బీదర్ వెళ్లి అదుపులోకి తీసుకున్నారు బాకర్ అలీ వృత్తిరీత్యా చైన్ స్నాచర్ వరుస దొంగతనాలతో రెచ్చిపోయాడు జిల్లాలు రాష్ట్రాలు దాటి మరీ దొంగతనాలు చేసేవాడు పలుసార్లు పట్టుబడ్డ బాకర్ పై తెలంగాణ ఏపీ కర్ణాటక రాష్ట్రాల పోలీసులు నాలుగు సార్లు పీడీ యాక్ట్ కూడా నమోదు చేశారు అయినా అతడి బుద్ధి మారలేదు జైలు నుంచి విడుదలైన కొద్ది రోజులకే మళ్లీ చైన్ స్నాచింగ్లకు దిగేవాడు ఇక లాభం లేదు అనుకున్న తెలంగాణ కర్ణాటక పోలీసులు బాకర్ కు చెక్ పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు ఈ నేపథ్యంలో సిపి ఆదేశాలతో కరీంనగర్ పోలీసులు ఆపరేషన్ కు సిద్ధమయ్యారు ఈ ఆపరేషన్ ఒకటి రెండు రోజులు కాదు ఏకంగా నలభై ఐదు రోజుల పాటు ఎన్నో విడుదలకుల నడుమా సాగింది నవీ ముంబై హైదరాబాద్ బెంగళూరు షోలాపూర్ బీదర్ ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ చేశారు ఈ నేపథ్యంలో నిందితుడి ఆచూకీ తెలుసుకుని షోలాపూర్లో పట్టుకునే ప్రయత్నం చేశారు దీంతో ఎదురుదాడి చేసిన బాకర్ అలీ తప్పించుకునేందుకు ప్రయత్నం చేశాడు ఈ క్రమంలోనే షోలాపూర్ లో మొదలైన ఛేజింగ్ పూణే వరకు సాగింది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఎట్టకేలకు నిందితుడు దొరికాడనుకున్న పోలీసులకు బాకర్ అలీ మళ్లీ షాక్ ఇచ్చాడు ఎదురుదాడికి దిగాడు ఈ దాడిలో పోలీసులకు కూడా గాయాలయ్యాయి అయినప్పటికీ అతడి ఆట కట్టించాలని వచ్చిన కరీంనగర్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు నిందితుణ్ణి కటకటాల్లోకి నెట్టారు ప్రాణాలకు తెగించి కట్టిన నేరస్తుడిని పట్టుకున్న పోలీసులకు తెలంగాణ డీజీపీ రివార్డు ప్రకటించారు నేరస్తుడి నుంచి గంజాయితో పాటు కార్లు స్వాధీనం చేసుకున్నారు